బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సీపట్నం బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. ఏపీ వ్యాప్తంగా అయ్యన్న పాత్రుడి అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ రోజు తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు నోటీసు ఇచ్చి మరీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెల్లవారుజామున అక్రమ అరెస్టులు చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్నారు. ఏదైతే గోడ కూల్చివేత అంశం ఏదైతే ఉందో అయ్యన్న పాత్రుడి ఇంటికి సంబంధించి దాంట్లో పోర్జరీ పత్రాలు సమర్పించాడనే నెపంతో టీఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆయన ఏలూరు వైపు తీసుకెళ్లినట్టు బంధువులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా అధికారికంగా అటు ఏపీ సిఐడి నుంచి సమాచారం ఇవ్వలేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటని కూడా సమాచారం ఇవ్వకపోవడంతో అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది, నర్సీపట్నం బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. విశాఖలో కొంతమంది టీడీపీ నేతలు సిఐడి కార్యాలయం ముందు ఆందోళన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి పల్లా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును కూడా ఆనందపురం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా అయ్యన్న పాత్రను అరెస్ట్ చేయాలని పక్కా స్కెచ్ చేశారు. అందులో భాగంగానే గతంలో అనేక కేసులు పెట్టారు, కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవడం ద్వారా అయ్యన్న సేవ్ అయ్యారు. అయితే ఈసారి ముందస్తుగానే ఇక్కడికి వచ్చి రిక్కి చేసి మరి అయ్యన్న పాత్ర ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో తెలుగు తమ్ముళ్ళు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈశ్వర్, నర్సీపట్నంలో బంద్ కి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది, మరి టీడీపీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నర్సీపట్నంలో అంత కంట్రోల్ లోనే ఉంది, ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా? జరుగుతున్నాయా? నర్సీపట్నంలో అయితే పోలీసులు కంట్రోల్ లో ఉంది, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఒక పక్క టీడీపీ నేతలు ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు మాత్రం ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల టీడీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి నిరసనగా మరికొన్ని చోట్ల ఆందోళనలు అయితే చేస్తున్నారు. విశాఖలో కూడా అయ్యన్న పాత్రుడికి మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన నేతల్ని అరెస్ట్ చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. కావాలనే అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేశారు. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న అయ్యన్న పాత్రుడిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ అరెస్ట్ చేశారని టీడీపీ నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. రైట్ ఈశ్వర్, మరోవైపు అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తుందన్న చంద్రబాబు కామెంట్ పై వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదు. మరి కాసేపట్లో విజయసాయి రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని దీని గురించి స్పందించే అవకాశం ఉంది. విశాఖలోనే ఉన్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో వైసీపీ అగ్రనేతలందరూ కూడా విశాఖలోనే మక్కా వేసిన నేపథ్యంలో చూడాలి ఏ విధంగా స్పందిస్తారనేది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.